వైజాగ్ టెక్ హబ్ అండి, నేను మీ శివరామరాజు. ఈరోజు ఈ వీడియోలో పవర్ సిస్టమ్స్ గురించి బ్రీఫ్గా నేర్చుకుందామండి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తే మీరు అట్లీస్ట్ చేయగలుగుతారు అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే మ్యాక్సిమం అంతా కవర్ చేసుకుందాం. బుల్లెట్ పాయింట్స్ అండి ఇవి, నేను చెప్పే ప్రతి మాట కూడా ఒక ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బుల్లెట్ పాయింట్స్ ఇవి. సో పవర్ సిస్టమ్స్ అంటే మెయిన్ మనకు వచ్చేసి ఫస్ట్ జనరేషన్ వస్తుందండి, అంటే పవర్ అనేది జనరేట్ చేస్తాము. ఆ జనరేటింగ్ స్టేషన్స్ అనేవి మన ఏవైతే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటాయండి. ఎక్కడైతే మనకి వాటర్ యాంపిల్ వాటర్ ఉంటుందో, అలాగే ఎక్కడైతే మనకి మైన్స్ ఉంటాయో ఆ ఏరియా దగ్గరలో దాన్ని జనరేట్ చేసుకుని అక్కడి నుంచి మనం ట్రాన్స్మిట్ చేసుకుంటాం, దాన్ని ట్రాన్స్మిషన్ అంటారండి. అంటే జనరేట్ అయిన పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి కదా, అది ట్రాన్స్మిషన్. ట్రాన్స్మిషన్ అయిపోయిన తర్వాత మన హౌస్ హోల్డ్స్కి ఇండస్ట్రీస్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి కాబట్టి మూడోది డిస్ట్రిబ్యూషన్ అండి. ఈ మూడింటితో పాటు ఇంకోటి ఉంటుందండి ప్రొటెక్షన్. అంటే జనరేటింగ్ స్టేషన్లో ఉన్న ఎక్విప్మెంట్, ట్రాన్స్మిషన్లో ఉన్న ఎక్విప్మెంట్ను కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రొటెక్ట్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డ్యామేజ్ అయిపోతే కోర్స్ ఆఫ్ రూపీస్లో మనకి లాస్ ఉంటుంది. సో ముందుగా జనరేటింగ్ వచ్చేసరికి ఫస్ట్ వోల్టేజ్ లెవెల్ చూద్దామండి. సో వోల్టేజ్ లెవెల్ చూస్తే ఎల్వి అంటే లో వోల్టేజ్ అండి. లో వోల్టేజ్ అంటే 230 వోల్ట్స్ సింగిల్ ఫేస్ని, 400 వోల్ట్స్ త్రీ ఫేస్ని మనం లో వోల్టేజ్ అంటాం. నెక్స్ట్ హెచ్వి అంటే హై వోల్టేజ్ అండి. హై వోల్టేజ్ లెవెల్స్ ఏంటంటే 11 కిలో వోల్ట్, 33 కిలో వోల్ట్. అయితే ఈ 11 కిలో వోల్ట్ దగ్గర మనం పవర్ అనేది జనరేట్ చేస్తాం అనమాట. అంటే జనరేటింగ్ స్టేషన్లో మనకి జనరేట్ అయిన పవర్ 11 కిలో వోల్ట్ దగ్గర, 11 కిలో వోల్ట్స్, 11 కిలో వోల్ట్ అండి, వాట్ కాదు వోల్ట్. ఓకే, నెక్స్ట్ హెచ్వి తర్వాత మనకున్నది ఎక్స్ట్రా హై వోల్టేజ్ అండి. ఈ ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటే 66 కేవీ, 132 కేవీ, 220 కేవీని మనం ఎక్స్ట్రా హై వోల్టేజ్ అంటాము. దానికన్నా ఎక్కువ 400 కేవీ ఉందనుకోండి, ఎంఈహెచ్వి అంటే మోడ్రన్, నేను మొత్తం రాయట్లేదు మీరు రాసుకోండి, మోడ్రన్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఎంఈహెచ్వి అంటే అది 400 కేవీ అనమాట. నెక్స్ట్ అంతకన్నా ఎక్కువ 750 కేవీ అబవ్ కూడా ఉందండి, దాన్ని అల్ట్రా హై వోల్టేజ్ అంటాం అనమాట. ఇవి వోల్టేజ్ లెవెల్స్, నీట్గా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి జనరేషన్కి వచ్చేసరికి ఫస్ట్ హైడ్రో ప్లాంట్ వస్తుంది. హైడ్రో ప్లాంట్లో మనం వాటర్ని యూజ్ చేసుకుంటాం. రెండోది థర్మల్ అండి. థర్మల్కి వచ్చేసరికి కోలు. మూడు న్యూక్లియర్లో, న్యూక్లియర్లో మనం యూజ్ చేసేది యురేనియం యూజ్ చేసుకుని మనం పవర్ జనరేట్ చేస్తాం. అలాగే టైడ్లు, విండ్లు ఇవన్నీ ఏంటంటే నాన్ కన్వెన్షనల్ అండి. ఇవి మనం డైరెక్ట్గా వాటికి ఆ ఫామ్ని ఏదైతే ఉందో ఆ ఫామ్ మనకి ఇటువంటి కన్వర్షన్ చేయమన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ ఉందనుకోండి, కోల్ యూజ్ చేసుకుని హీట్ జనరేట్ చేస్తాం. హీట్ జనరేట్ చేసి బాయిలర్లో ఉన్న వాటర్ను హీట్ చేసి దాన్ని స్టీమ్ కింద కన్వర్ట్ చేసి మనం టర్బైన్కి ఇచ్చి పవర్ జనరేట్ చేసుకుంటాం. అదే టైడల్ విండ్ డైరెక్ట్గా ఏదైతే విండ్ ఎనర్జీ ఉందో దాని నుంచి మనం, టైడల్ ఎనర్జీ నుంచి మనం ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటాం. ఇవి జనరేషన్కి వచ్చేసరికి మెయిన్ మనకి వాడుకలో ఉన్న జనరేటింగ్ స్టేషన్స్ అండి. నెక్స్ట్ మనకి ట్రాన్స్మిషన్లో ఓవర్ హెడ్ లైన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్సులేటర్స్ గురించి తెలుసుకోవాలండి. ఇది ఓన్లీ అవుట్ లైన్స్ రిఫరెన్స్, డెప్త్గా మటుకు రిస్క్ చేయట్లేదు. ఫస్ట్ ఏంటంటే పిన్ టైప్ ఇన్సులేటర్ అండి, చాలా ఇంపార్టెంట్. 33 కేవీ వరకు కూడా మనం పిన్ టైప్ ఇన్సులేటర్ వాడచ్చు. అది ఎలాగుంటుందంటే జస్ట్ ఇలా ఇన్సులేటర్లో ఉండి పిన్ ఉంటుందండి, మనం వైర్ ఈ పిన్కి కనెక్ట్ చేస్తాం అనమాట. ఇది సపోర్టింగ్ బేస్ అయి ఉంటుంది, వైర్ అనేది పిన్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఇది పిన్ టైప్ ఇన్సులేటర్. నెక్స్ట్ సస్పెన్షన్ అంటే మీరు చూసే ఉంటారు, లైన్గా డిస్క్లు ఉంటాయి, మీకు వైరు కింద నుంచి వెళ్ళిపోద్ది అనమాట. ఇది ఆర్మ్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఏదైతే డిస్క్లో నుంచి ఇస్తారో 1, 2, 3, 4, ఫర్ ఎగ్జాంపుల్ ఈచ్ డిస్క్ కెపాసిటీ 11 కేవీ ఉంటుందండి. ఒకవేళ 110 కేవీ అనుకోండి, 10 డిస్క్లు పెడతారనమాట. సో ఈ విధంగా ఉంటుంది. సస్పెన్షన్ అంటే సస్పెండ్ అవుతుంది, కిందకి వేలబడుతుంది, అది సస్పెన్షన్ టైప్ ఇన్సులేటర్. స్ట్రెయిన్ ఇన్సులేటర్ ఎక్కడ వాడతామంటే చూడండి, లాంగ్ ఎక్కడైతే మనకి క్రాస్ వచ్చినప్పుడు, అంటే లైన్ ఇలాగ వచ్చి ఇలా తిరిగినప్పుడు, నెక్స్ట్ అలాగే రివర్స్ క్రాస్ అయినప్పుడు, అంటే ఎక్కడైతే ఎక్కువ ప్రెజరు మనకి తీసుకోవాల్సి వస్తుందో ఆ టైం అక్కడ మనం స్ట్రెయిన్ ఇన్సులేటర్ అనేది వాడతామండి. సైకిల్ ఇన్సులేటర్ కూడా ఇంచుమించు స్ట్రెయిన్ ఇన్సులేటర్ లాగే వాడతారు, కానీ ఇది లో వోల్టేజ్ దగ్గర వాడతారనమాట. అంటే లో టెన్షన్ కేబుల్ దగ్గర ఇది వాడతారు, హై టెన్షన్ కేబుల్ దగ్గర స్ట్రెయిన్ వాడతారు. సైకిల్ ఇంకోటి మీకు ఏంటంటే స్ట్రెయిన్ టైపే, కాకపోతే ఎక్కడైతే లో టెన్షన్ ఉంటుందో అక్కడ వాడతారు. స్ట్రెయిన్ ఇన్సులేటర్ మీకు ఇంకోటి అంటే డెడ్ ఎండ్ దగ్గర కూడా వాడతారండి. డెడ్ ఎండ్ అంటే అక్కడతో లైన్ ఎండ్ అయిపోయిన దగ్గర కూడా స్ట్రెయిన్ ఇన్సులేటర్ని వాడతారు. ఇది ఓవర్ హెడ్ లైన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండర్ గ్రౌండ్ కేబుల్ కూడా ఉంటుందండి. అంటే మన ట్రాన్స్మిషన్ లైన్ ఓవర్ హెడ్ కాకుండా అండర్ గ్రౌండ్లో కూడా పంపించుకోవచ్చు.
అండర్గ్రౌండ్కి ఒకటే ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంటుంది, రాసుకోండి, ఫార్ములా కూడా నోట్ చేసుకోండి. అండర్గ్రౌండ్ కేబుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో మెయిన్ అండర్గ్రౌండ్ కేబుల్ మనకు ఉండేది ఏంటంటే కండక్టర్ కోర్ ఉంటుంది, అంటే కండక్టర్ ఉంటుంది, కోరు అంటే వైర్ ఉంటుంది. వైర్ పైన డైఎలక్ట్రిక్ ఆర్ ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుందండి. ఈ పైన ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది, ఈ పైన సీత్ అని ఉంటుందండి. ఈ సీత్ దేనికంటే మనకి కండక్టర్లోకి మాయిశ్చర్ కట్ట ఎంటర్ అవ్వకుండా అది కాపాడుతుంది అనమాట. ఓకే, మెయిన్ ఎక్కువగా మనకి పవర్ కేబుల్స్ వాడేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఇంప్రిగ్నేటెడ్ పేపర్. ఫస్ట్ మెయిన్ వాడేది ఇంప్రిగ్నేటెడ్ పేపర్ వాడతామండి. నెక్స్ట్ ఏంటంటే పాలీవినైల్ క్లోరైడ్, అంటే మనకి ఇదన్నీ కూడా డైఎలక్ట్రిక్ మెటీరియల్స్. డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ ఎందుకండి, అండర్గ్రౌండ్ కేబుల్ అంటే మనకి భూమి లోపల వెళ్తున్నప్పుడు ఇన్ కేసు మనకి ఎక్కడైనా షార్ట్ అయిపోతే డైరెక్ట్ ఎర్త్ మొత్తం సప్లై వచ్చేస్తుంది అనమాట. సో అది మనకి సేఫ్టీ కూడా కాదు. సో వాటి దాన్ని ఇది డైరెక్ట్గా ఏదైతే ఇక్కడ కేబుల్ ఉందో, కోర్ ఉందో, కండక్టర్ ఉందో, దాని చుట్టూ మనం డైఎలక్ట్రిక్ ప్లేస్ చేస్తాం. అంటే డైఎలక్ట్రిక్ మెటీరియల్ అంటే ఇన్సులేటింగ్ మెటీరియల్ అండి, నథింగ్ బట్. సో అందులో మెయిన్ ఎక్కువగా వాడేది ఫస్ట్ ఇంప్రిగ్నేటెడ్ పేపర్ వాడతారు, ఎక్కువగా పాలీవినైల్ క్లోరైడ్ వాడతారు. ప్రజెంట్ ఎక్కువగా వాడేది ఎక్స్ఎల్పిఈ, అంటే క్రాస్ లింక్డ్ పాలీ ఇథిలిన్ అండి. సో ఇది ఎక్కువగా వాడుతున్నారు ప్రజెంట్. ఈ మూడు నేమ్స్ కూడా మీకు పవర్ సిస్టమ్స్ కేబుల్స్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ మనకి కేబుల్లో సింగిల్ కోర్ కేబుల్ ఉంటుందండి, త్రీ కోర్ కేబుల్ కూడా ఉంటుంది. అంటే ఒక దాంట్లో ఒకటే కోర్ ఉంటుంది. త్రీ కోర్ అంటే ఇలా మనకి మూడు కోర్స్ ఉంటాయి అన్నమాట. ఇది ట్రయాంగిల్ షేప్లో కానీ లేదంటే ఇలా కూడా ఉంటాయి. మీరు కేబుల్ ఓపెన్ చేసి చూస్తే మీకు తెలిస్తే లోపల ఇలా మూడు కోర్లు ఉంటాయి, లేదంటే సింగిల్ కోర్ కూడా ఉంటుందండి. సో మెయిన్ కేబుల్స్లోకి వచ్చేసరికి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి కోర్ ఏదైతే ఉందో, ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉందో, దాని రెసిస్టెన్స్ అండి. అంటే మనం ఆల్రెడీ హోమ్స్లలో చెప్పుకున్న దాని ప్రకారం కండక్టర్ రెసిస్టెన్స్ గురించి కాదండి, కండక్టర్ రెసిస్టెన్స్ వేరు, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ వేరు. కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే, సో ఇది ఫార్ములా అండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో బై 2πL ఇంటూ న్యాచురల్ లాగ్ ఆఫ్ ఆర్ బై ఆర్. ఇక్కడ పైన క్యాపిటల్ ఆర్ అంటే ఏం లేదు, ఏదైతే ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుందో చూసారా దాని రేడియస్ అనమాట. అలాగే స్మాల్ ఆర్ అంటే కండక్టర్ తరకు రేడియస్. సో మనకి మెయిన్ డిపెండ్ అయ్యేది ఎల్ అండి, ఎందుకంటే ఇన్సులేషన్ రేడియస్ కాన్స్టెంట్గా ఉంటుంది, రేడియస్ కాన్స్టెంట్గా ఉంటుంది, కండక్టర్ రేడియస్ కాన్స్టెంట్ ఉంది. సో ఓన్లీ లెంత్ తోటే మారుతుంది. సో ఇన్సులేటింగ్ తలకు రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్ అనమాట. అదే కండక్టర్ రెసిస్టెన్స్ తీసుకుంటే కండక్టర్ అయితే కనుక రో ఎల్ బై ఏ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో కండక్టర్ రెసిస్టెన్స్కి ఇన్సులేటింగ్ మెటీరియల్ రెసిస్టెన్స్కి క్వైట్ ఆపోజిట్. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. చాలామంది మన బుక్లో క్వశ్చన్స్ కూడా ఇది చాలామంది తప్పు అనుకుని మాకు మెసేజ్ చేశారు, మీకు మేము వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇన్సులేటింగ్ మెటీరియల్కి వచ్చేసరికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, అంటే లెంత్ పెరిగే కొలది రెసిస్టెన్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇది మెయిన్ అండర్గ్రౌండ్ కేబుల్లో మనకి ఎక్కువగా అడిగే క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డిస్ట్రిబ్యూషన్లోని రెండు ఉంటాయండి, ఫీడర్ డిస్ట్రిబ్యూటర్ అని చెప్పి రెండు ఉంటాయండి. ఫీడర్ అంటే ఏం కాదు, సబ్స్టేషన్ నుంచి మన ఏరియా లొకాలిటీలో పోల్ మౌంటెడ్ కానీ పెంత్ మౌంటెడ్ కానీ ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. సో ఆ సబ్స్టేషన్ నుంచి ట్రాన్స్ఫార్మర్కు ఏదైతే మనకి సప్లై ఉందో దాన్నే ఫీడర్ అంటారు. ఫీడర్కి ఏంటంటే నో ట్యాపింగ్స్, అంటే ఫీడర్ నుంచి మళ్ళీ ఎటువంటి ట్యాపింగ్స్ మనం తీసుకోమండి. ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్ వచ్చిందో ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం చూసారా, అప్పుడు ట్యాపింగ్స్ మనం తీసుకుంటాం. అంటే ట్యాపింగ్స్ అంటే ఏం లేదు, జస్ట్ దీనికి లోడ్ పాయింట్స్ కనెక్ట్ చేయడం అనమాట, అంతే. ఫీడర్లో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీడర్ డిజైన్ చేసినప్పుడు ఇంపార్టెంట్గా కరెంట్ బేస్ చేసుకుని మనం ఫీడర్ని డిజైన్ చేస్తాం. అంటే కరెంట్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి కరెంట్ను బేస్ చేసుకుని ఫీడర్ డిజైన్ చేస్తాం. అదే డిస్ట్రిబ్యూటర్ అయితే మనకేంటి, ఫీడర్ నుంచి ట్రాన్స్ఫార్మర్కి వచ్చింది, ట్రాన్స్ఫార్మర్ నుంచి లైన్ మనకి లోడ్ కనెక్ట్ చేస్తాం. సో డిస్ట్రిబ్యూటర్కి ట్యాపింగ్స్ ఉంటాయి. సో డిస్ట్రిబ్యూటర్కి వచ్చేసరికి మనకి వోల్టేజ్ డ్రాప్ తక్కువ ఉండేలాగా మనం డిజైన్ చేస్తాం. వోల్టేజ్ డ్రాప్ని కన్సిడర్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్ అయినా తయారు చేస్తాం. సో మీకు ఫీడర్ అంటే ట్యాపింగ్స్ ఉండవు, కరెంటు బేస్ చేసుకుని దాన్ని డిజైన్ చేస్తాం. అదే డిస్ట్రిబ్యూటర్ వచ్చేసరికి ట్యాపింగ్స్ ఉంటాయి, వోల్టేజ్ డ్రాప్ను బేస్ చేసుకుని దాన్ని మనం డిజైన్ చేస్తాం. ఇది పవర్ సిస్టమ్స్ మెయిన్. సింపుల్గా ఒక ఐటీఐ లెవెల్కి, ఐటీఐ మ్యాక్సిమం ఐటీఐ లెవెల్, డిప్లొమా అప్ టు డిప్లొమా లెవెల్ వరకు కూడా సింపుల్గా జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. నెక్స్ట్ ఏంటండి, లాస్ట్లో మిగిలింది ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అంటే ఏం లేదండి, మనకి
రిలేస్ యూజ్ చేసుకుంటాం మనం. రిలే ఏం చేస్తుందంటే ఎక్కడైనా ఫాల్ట్ వచ్చిందంటే పవర్ సిస్టమ్లో ఎక్కడైనా ఫాల్ట్ వస్తే రిలే సెన్స్ చేస్తుంది. ఈ రిలేకి సప్లై ఎక్కడి నుంచి ఇస్తారంటే కరెంట్ ట్రాన్స్ఫార్మరు పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మరు. కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే కరెంట్ని స్టెప్ డౌన్ చేస్తుంది, కరెంట్ని డౌన్ చేస్తుంది. పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే వోల్టేజ్ని డౌన్ చేస్తుంది. ఈ రెండు కూడా మనకి మీటరింగ్ పర్పస్కి వాడతాము, నెక్స్ట్ ప్రొటెక్షన్ పర్పస్ కూడా మనం యూజ్ చేస్తామండి. సో ఈ రెండింటి నుంచి కూడా మనం రిలేకి ఎప్పుడు ఈ రిలే ఏం చేస్తుందంటే సిటీ నుంచి సప్లై తీసుకుని కరెంట్ అంతానే సెండ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే కరెంట్ అబ్నార్మల్టీకి వెళ్ళిపోయిందో రిలే ఏం చేస్తుందంటే ఇంకో ఇంపార్టెంట్ థింగ్ సర్క్యూట్ బ్రేకర్. సర్క్యూట్ బ్రేకర్లో మనకి ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్లో ఫస్ట్ బల్క్ ఆయిల్, అంటే ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఎంఓసీబీ, మినిమం ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్. ఇందులో ఏంటంటే ఆయిల్ కంటెంట్ తక్కువ ఉంటుంది. బల్క్ ఆయిల్ ఏంటంటే ఇన్సులేటింగ్ పర్పస్కి. నెక్స్ట్ ఎక్కడైతే మన కాంటాక్ట్ ఓపెన్ అవుతుందో అది ఆయిల్లో ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఆయిల్లో కాంటాక్ట్ ఓపెన్ అయిందో ఆయిల్ ఈజ్ గుడ్ ఇన్సులేటర్. సో మనకి స్పార్క్ని ఎక్స్టింగ్విష్ చేస్తుంది అన్నమాట. ఇదంతా కొద్దిగా డెప్త్కి వెళ్ళొచ్చు, జస్ట్ మీరు పేరు నేర్చుకోండి. బల్క్ ఆయిల్, మినిమం ఆయిల్. నెక్స్ట్ ఏంటంటే ఏసీబీస్ ఉంటాయండి, అంటే ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్. అంటే ఎయిర్లోనే కాంటాక్ట్ ఓపెన్, బ్రేక్ క్లోజ్ అవుతుంటుంది. సో ప్రజెంట్ బాగా ఎక్కువ వాడేది ఏంటంటే వీసీబీ, వ్యాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్. అంటే కాంటాక్ట్ ఓపెనింగ్ క్లోజింగ్ అనేది వ్యాక్యూమ్ లోపల జరుగుద్ది. సో వ్యాక్యూమ్ అంటే శూన్యం, అంటే అక్కడ ఇంకేమీ ఉండదు అనమాట. ఏమి ఉండదు కాబట్టి ఓపెన్ అయినప్పుడు క్లోజ్ అయినప్పుడు కూడా స్పార్క్ వచ్చే ఛాన్సే లేదు. నెక్స్ట్ ఇంకోటి ఎక్కువగా వాడేది ఏంటంటే హై వోల్టేజ్లో ఎస్ఎఫ్ సిక్స్. ఇది గ్యాస్ బ్రేకర్ అండి. ఎస్ఎఫ్ సిక్స్ అంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఇది ప్రజెంట్ హై వోల్టేజ్ సిస్టంలో మనం ఎక్కువగా వాడుతున్నాం అన్నమాట. సో ఇది మనకి పవర్ సిస్టమ్కి వచ్చేసరికి జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ బ్రీఫ్గా అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.